మా వ్యూ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక వేమన పద్యంతో ముందుకెళ్ళిపోదాం. వేమన 16-17 శతాబ్ద కాలంలో జీవించి ఉన్నాడని చరిత్ర చెప్తుంది. కానీ వేమన ఎట్లున్నాడో ఎలా ఉన్నాడో ఈ రూపంలో ఉన్నాడని ఎక్కడ రుజువులు లేవు. కానీ వేమనని గుడ్డలు లేకుండా చూపించడంలో మాత్రం బ్రాహ్మణులు బ్రాహ్మణిజం సక్సెస్ అయింది. వాస్తవానికి వేమన ఎందుకు చరిత్రలో ఆయన రూపం కనపడకుండా పోయింది అని చెప్పడానికి బ్రాహ్మణుల కుట్రే దాగి ఉంది. బ్రాహ్మణిజం చేసినటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి తీరుని కుల వ్యవస్థ కావచ్చు లేదా మూఢనమ్మకాలు సాంఘిక దురాచారాలు మత గ్రంథాలు మతాల పేరుతో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నింటిని కూడా ఆయన ఎండగట్టాడు. కనుక ఆయనని గుడ్డలేనివాడుగా చేసి అవమానిస్తూ సమాజంలో పెట్టింది బ్రాహ్మణులు. బ్రాహ్మణిజానికి ఎవరైతే అగెనిస్ట్గా ఫైట్ చేశారో విశ్వకర్మలు కూడా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఫైట్ చేసినందుకు గాను వాళ్ళను కూడా అవమానించారు. ఏకంగా చిత్తూరు కోర్టులో కూడా వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. లాస్ట్కి బ్రాహ్మణులే గొప్ప వాళ్ళనే సర్టిఫికెట్ తెప్పించుకున్నారు అప్పుడు బ్రిటిష్ కాలంలో. అదేవిధంగా వేమనను కూడా చాలా అవమానిస్తున్నట్టుగా చేశారు. కానీ వేమన బ్రాహ్మణిజాన్ని చీల్చి చెండాడాడు. దాంట్లో కొన్ని మీకు వినిపిస్తాను. పెళ్ళి అనేది ప్రముఖంగా చూస్తాం. ఏది జరగాలన్నా ఏ కార్యం జరగాలన్నా బ్రాహ్మణులు తన దగ్గరికి రావాలి అనే దాన్ని పెట్టుకుంటారు. పుట్టు నుంచి మరణించి వాడు బూడిదేంత వరకు కూడా బ్రాహ్మణులు పుట్టు నుంచి జన్మ నక్షత్రం నుంచి మొదలుకుంటే చనిపోయి బూడిదైన తర్వాత కూడా పిండాలనే పేరుతో దోసుక తింటారు. బతుకున్నోళ్ళను దోసుక పిండముళ్ళను చేసి పిండముళ్ళను చేసి పితరులకు తలపోసి కాకులకు పెట్టు గాడిదలారా పెంట తినటు కాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినరవేమా. ఇంకా నేను పెంట అన్నా ఆయన పి అన్నాడు. పిండములను చేసి పితరులకు తలపోసి కాకులకు పెట్టు గార్దలారా పియ్య తినటు కాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినరవేమా. విప్రులెల్ల చేరి పెళ్ళైతే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తాం, వేద మంత్రాలు చదివి పెళ్ళిళ్ళు చేస్తారు గంటల పొడుగు. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కోసి సతిపతులను కూర్చ సమతమున మునుముహూర్తముంచ ముండెట్ల మోసెరా విశ్వదాభిరామ వినరవేమా. విప్రులు అంటే బ్రాహ్మణులు. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి, ఇప్పటి వరకు మీరు చూడండి, మా తమ్ముడు పెళ్ళి మా చెల్ల పిల్లలు అమెరికా నుంచి వస్తాడు, అయ్యగారు మంత్రాలు చదువుతూనే ఉంటాడు, వేలాది మంది కూర్చుంటారు పెళ్ళిలో, ఎవరికొక్కరికి అర్థం కాదు, మనకు తెలియని భాష అది, మాట్లాడుతూనే ఉంటాడు, దాన్ని గొప్పగా 2 గంటలు వింటాం మనం. వీటిని ఆయన వెర్రి కూతలు అన్నాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునానే, ఎంత పొడుగు చదువుతాడు, అది ఎవరికి అర్థం కాదు, అది సంస్కృతమా మరో కృతమా మనకు తెలియదు, దాన్ని ఇప్పటికి కూడా మనం గౌరవించడం అంటే అత్యంత దారుణమైన విషయం. మరి వేద మంత్రాలు చదివి పెళ్ళిళ్ళు చేస్తే పిల్లగాడెందుకు చచ్చిపోయిండు, పిల్లెందుకు ముండమోసిందని 16-17 శతాబ్ద కాలంలో వేమన ప్రశ్నిస్తే ఇప్పటికి కూడా మనం అదే పనిలో ఉన్నాం. శిలను ప్రతిమగ చేసి చీకటింటను పెట్టి మొక్క వద్దు వెర్రి మూడులార జీవులందే కాని శిలలందులేడయా విశ్వదాభిరామ వినరవేమా. శిలను ప్రతిమగా చేసి చీకటింటను పెట్టి మొక్క వద్దు వెర్రి మూడులారా జీవులందే కానీ శిలలందు లేడయ్యా. నువ్వు ఒకవేళ ప్రేమించేవాడు ఉంటే, నీ సాయం కోరేవాడు ఉంటే మనిషిలో ఉన్నాడు, మనిషిని ప్రేమించండి అయ్యా, మట్టి బొమ్మలకి ఎందుకయ్యా అన్నాడు. రాళ్ళు తెచ్చినరులు రమ్యమవు గుడి కట్టి రాతి ప్రతిమను చేసే ఖ్యాతిగాను దేవుడంచు మొక్కి దివించు పలుకునా విశ్వదాభిరామ వినరవేమా. రాళ్ళు తెచ్చి నరులు రమ్యమవు గుడి కట్టి రాతి ప్రతిమను చేసే ఖ్యాతిగాను దేవుడంచు మొక్కి దీవించు పలుకున నువ్వు కట్టిన గుడి
నువ్వు పెట్టిన బొమ్మ నిన్నెట్లా రక్షిస్తుందయ్యా అని చెప్పేసి వేమన ప్రశ్నించాడు. పాపం కేసీఆర్ యాదగిరిని యాదాద్రి చేసి 1000 కోట్లు పెట్టి కట్టాడు. దాంతో పీసరింతంత కూడా సమాజానికి లేదు. సరే పెళ్ళ గురించి మాట్లాడితే మీ పెళ్ళి ఎలా జరిగింది మరి? మీ పెళ్లి జరిగిన విధానం ఏ విధానంతో జరిగింది? ఏం లేదు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అంతే. అంతే తప్ప పెళ్ళిని మేము పెద్దగా అది పెద్ద కార్యంగా గొప్పదని చూడం. తంతయ్య పెరియారు ఏం చెప్తాడు పెళ్లి గురించి అంటే, పెళ్ళి అంటే వేద మంత్రాలు బ్రాహ్మణుడు ఇది కాదు అని చెప్తాడు. ఈరోజు తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి వరుణ్ణి పెళ్లి చేస్తారా తప్ప అమ్మాయికి ఇష్టమైనటువంటి వాడిని ఎక్కడ చూడరు. ఫార్మాలిటీగా ఇద్దరు చూసుకున్నారా లేదా అనేది చూస్తారే తప్ప కరెక్ట్గా ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా పిల్లల క్షేమాన్ని కోరిన వాళ్ళు ఉంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ నీకు ఇష్టమైన అబ్బాయిని మాత్రమే నీకు పెళ్లి చేస్తామమ్మా అని ఎంతమంది తల్లిదండ్రులు అంటున్నారో చెప్పండి. ఇంకా పరువు పేరుతో కులం తక్కువని చేసుకున్నారని కన్నబిడ్డనే చంపుకున్నటువంటి కుల ఉన్మాదం, మనువాదం, బ్రాహ్మణిజం ఈ దేశంలో రాజ్యం వెళ్తుంది. అందుకనే పెరియారు ఏం చెప్తారంటే, ఒక ఆడమొగ యుక్త వయసులో ఉన్న ఆడమొగ మనుషులు కలిసి చేతులు పట్టుకుంటే పెళ్ళి అన్నారు. కనుక బ్రాహ్మణుడు కాదు, పురోహిత్యం కాదు, మరొకటి కాదు. అందుకనే దండలతో బ్రాహ్మణుడితో పెళ్లి కాదయ్యా, దండలతో పెళ్లి చేయండి చేసి ఏకంగా చట్టం చేసింది పెరియార్. అన్న ఎవరు కరుణానిధి ఉన్నప్పుడు ఆ చట్టం వచ్చింది. మొన్నటికి మొన్న కూడా బ్రాహ్మణేతరులను కూడా బ్రాహ్మణులుగా చేసి సామాజిక గౌరవాన్ని స్టాలిన్ గారు ఇచ్చారు. ఈరోజు స్టాలిన్ ముఖ్యమంత్రిగా పెరియార్ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం అది జరుగుతుంది. మా పెళ్ళి మామూలు రిజిస్టర్డ్ మ్యారేజ్ అయింది, అది పెద్ద విషయం కాదు. మాటికి ముందు పెరియార్ని గుర్తు చేయడం బాగా, దీనిపైన బాగానే చర్చిస్తున్నారు. మీరు చెన్నై వెళ్ళిరా అక్కడ దిక్కు పెరియార్ తేడా? మేము డీకే ద్రవిడర్ కళగంతో వీరమణి గారితో కలిసి పనిచేస్తూ ఉంటాం. మా కార్యక్రమాలకు వాళ్ళు వస్తారు, వాళ్ళ కార్యక్రమాలకు కూడా మేము పోతాం. ఎందుకంటే మేము చేస్తున్నది పెరియార్ మూమెంటే. భారతనాస్తిక సమాజం అంటే పెరియారే, ఇంకేది కాదు. దేవుణ్ణి ధ్వంసం చేయడమే మా పని. దేవుడు అసమానతలకి, కుల వ్యవస్థకి, వీటన్నిటి కూడా దేవుడే కారణం. దేవుడు దేవభావాన్ని తొలగించకుండా సమాజంలో సాధ్యం కాదు. సేమ్ టైం కమ్యూనిస్టులు కూడా ఈ మధ్య కమ్యూనిస్టులు మేము చూస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీలు సైతం దేవుళ్ళని కులాలని పక్కకు పెట్టుకున్నారు. వాటిని ఏమీ అనకూడదని ఆ కులాలని వాటిని పెట్టుకొని బీజేపీ లాంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వస్తున్నారు. వామపక్ష భావజాలం కలిగినటువంటి కమ్యూనిస్టులు ఖచ్చితంగా నాస్తికులుగా హేతువాదులుగా ఉండాలి. వాళ్ళు కూడా పెరియారిస్టులుగా ఉండాలి. మార్క్సిస్టులుగా వాళ్ళు ఉన్నా కూడా పెరియారిస్టులుగా ఉండాలని కూడా మేము వాళ్ళని కోరుతున్నాం. ఈ దేశంలో సాంస్కృతిక విప్లవము, సామాజిక పోరాటాలను బేస్గా చేసుకునే సమాజం మార్పు జరుగుతుంది. సాధ్యమవుతుందంటారా అసలు? 100% సాధ్యపడుతుంది. మార్పు అనేది సహజం, అది నేను చేయకపోయినా నువ్వు చేయకపోయినా మార్పు అనేది జరుగుకుంటూ వస్తుంది. ఒకప్పుడు బ్రాహ్మణులకు చదువుండే, దాని పోరాటాల వల్ల బ్రాహ్మణేతరులు అందరం చదువుకోగలుగుతున్నాం. బ్రాహ్మణిజాన్ని అర్థం చేసుకోవటంలో, మతాల్ని అర్థం చేసుకోవటంలో, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండటంలో ఫెయిల్యూర్ అయ్యామే తప్ప వాస్తవానికి ఈరోజు నాస్తికులుగా, హేతువాదులుగా, మానవతవాదులుగా, సైన్స్ వాదులుగా చాలామంది ఈరోజు ఉద్యమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఖచ్చితంగా దేవుడు ధ్వంసమవుతాడు, మానవ సమాజం ఏర్పడుతుందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఉద్యమ స్ఫూర్తి, ఇలా పద్యము పాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు నేర్చుకున్న విధానం ఏంది? ఎప్పటి నుంచి ఇది కామన్గా నేను పర్టికులర్గా ఏది నేర్చుకోలేదండి, ఆ పరిస్థితులు నాకు నేర్పించాయి అంతే. నేను ఎప్పుడు కూడా దేన్ని నేను పుస్తకం పట్టి ఒక పాటని చూస్తూ చదవడం నాకు ఇప్పటికీ అలవాట్లేదు. నేను ఏదైతే నేర్చుకోవాలని అనుకుంటానో కామన్గా అది సహజంగానే నాకు వచ్చేస్తుంది. నేను గద్దర్ లాంటి వాళ్ళే నన్ను అంటుండేవాళ్ళు, అన్నిట్లో మీకు ప్రావీణ్యత ఉంది, మీరు మీకు బాగా వస్తారు, సర్వకళా వల్లభులు అనేవాడా? అదే ఏముండదు, అది కామన్గా వచ్చేస్తుంది అంతే. దాన్ని మేము పర్టికులర్గా అగ్గి చేయాలనేది లేదు. నేను పాటలు రాయగలను, పాటలు పాడగలను, తర్వాత డ్యాన్స్ వేయగలను. గద్దల్లాగా గోషి గొంగళ్ళు కట్టుకుని అడవి ప్రాంతాల్లో నక్సల్ బరి బిడ్డలు ఒగ్గు కథలు చెప్పిన వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో నాస్తిక కళామండలిలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి పాటలు పాడుతూ మ్యాజిక్లు చేస్తూ ఇవన్నీ కూడా మేము చేసాం.